ఇక్కడ చూడండి, ఇది 2 నిమిషాల్లో ఎంట్రీ తీసుకోండి. ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత మాకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఊరిడో మన ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత వేసుకోటండి, డిపాజిట్ కొట్టండి. మళ్ళీ డిపాజిట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐడి నెంబర్ అడుగుతుంది, ఖత్తర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఖత్తర్ ఐడి నెంబరు ఫోన్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఒకవేళ సేమ్ లేకపోతే నో మ్యాచ్ అని చెప్తుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోవాలి. ఇలా మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకు ట్రాన్స్లేషన్ బైండింగ్ అనేది 10,000 రోజుకు 10,000 పంపించుకోవచ్చు. ప్రొసీడ్ అని కొట్టి క్లిక్ చేయాలి. కింద ప్రొసీడ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా డబ్బులు అందులో పెట్టమని అడుగుతుంటే మినిమం మనం 10,000 వరకు పెట్టుకోవచ్చు. అందులో పెడితే అప్పుడప్పుడు కొన్ని మిషన్లు పాత లోట్లు యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయనప్పుడు బయటకు వచ్చి మళ్ళీ అది డోర్ ఓపెన్ అవుతుంది. పాత నోట్లైనా కొన్ని మిషన్లు యాక్సెప్ట్ చేస్తలేవు. అలాగే దాన్ని నోటు నలిగి ఉన్నా కానీ తింపి పెట్టాలి. చూడండి, యాడ్ మోర్ అని ఉంది కదా, ఇంకా డబ్బులు ఇంకా వేసుకోవాలనుకుంటే అది వచ్చేస్తుంది, అలా తెచ్చుకుంటుంది. మళ్ళీ ఇంకా మనం డబ్బులు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకు ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకో, రిఫండ్ అని ఉంటుంది అక్కడ, ఇక్కడ రిఫండ్ అని వస్తుంది కింద. ఆ రిఫండ్ అని క్లిక్ చేస్తే, రిఫండ్ ఇదేంటి రిఫండ్ అని క్లిక్ చేస్తే మనము 2,430 వేసాం కదా అవన్నీ వాపస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ తీసుకోవాలి. కన్ఫర్మ్ తీసుకొని ఎస్కోట్ చేస్తే అయిపోయిందండి, రిసిప్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫోన్లో మెసేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఒరిడమన్న ఈ ఐడి నెంబర్ ఈ ఫోన్ నెంబర్లో బ్యాలెన్స్ వచ్చేస్తాయి.